భారతదేశంలోని ఎన్నో పురాతన కట్టడాలనేవి నేటికి కూడా అంతుచిక్కని రహస్యాలతో నిండి ఉన్నాయి. ఈ కట్టడాల వెనుక ఉన్న చరిత్ర, వాటి గొప్పతనం అనేవి తెలిసినప్పుడు ఇలాంటివి మన తరంలో లేనందుకు ఎంతో బాధిస్తుంది. ఒకప్పటి మన దేశ గొప్పతనం అనేది మన తరాల వారికి, మన ముందు తరాల వారికి తెలియకుండా ఉండేందుకే చాలా వరకు ఇతర దేశస్తులు పూర్వం రోజుల్లో మన దేశంపై దాడి చేసి మన ఆలయాలని, కట్టడాలని, విగ్రహాలని ధ్వంసం చేసేశారు. ఇలా ఈ విధంగా ధ్వంసం చేయబడిన గొప్ప అద్భుతమైన వాటిలో కోణార్క్ సూర్య దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో ఒకప్పుడు సూర్యదేవుడి విగ్రహం అనేది ఎలాంటి ఆధారం లేకుండానే గాలిలో తెలియాడేది. కానీ పోర్చుగీస్ దేశస్థులు వారి నౌకలనేవి ఈ ఆలయానికి దగ్గరగా ఉన్న సముద్ర తీరంలో వెళ్తున్నప్పుడు వాళ్ళ నౌకల్లోని దిక్సూచి ముళ్ళు ఎటూ తిరగక స్థిరంగా ఉండిపోయి వారి నౌకలను ముందుకు వెళ్లనివ్వకుండా చేస్తుండటంతో ఇలా జరగడం వెనుక కారణం ఈ సూర్యదేవుని విగ్రహమే అని తెలుసుకుని ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాన్ని తొలగించి వారి నౌకల మార్గాన్ని క్లియర్ చేసుకున్నారు. ఇలా ఈ కోణార్క్ సన్ టెంపుల్ వెనుక ఎంతో గొప్ప చరిత్ర దాగి ఉంది. ఈ రోజు ఈ వీడియోలో ఈ ఆలయ అద్భుతాల గురించే మీకు తెలపబోతున్నాను. అసలు ఈ కోణార్క్ సన్ టెంపుల్ చరిత్ర ఏమిటి, దీన్ని ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, అలాగే మరల దీన్ని ఎవరు ఎందుకు ధ్వంసం చేశారు, ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతలేంటి, ఈ టెంపుల్ ఎక్కడుంది, కేవలం హిందువులు మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఈ ఆలయాన్ని సందర్శించాల్సిన ప్రదేశంగా ఎందుకు చెబుతున్నారు, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని ఈ వీడియోలో మీకు తెలపబోతున్నాను. ఈ వీడియో ఎంతో ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, సో దయచేసి ఎండ్ వరకు చూస్తారని మనవి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని ఇక నుంచి మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ వన్, మొదటిగా ఈ కోణార్క్ సూర్య దేవాలయం అనేది ఎక్కడుంది అంటే మన భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలోని పూరీ జిల్లాలోని కోణార్క్ పట్టణంలో ఉంది. అలాగే పూరీ క్షేత్రానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని సముద్ర తీరానికి దగ్గరలో నిర్మించారు. ఈ ఆలయం అనేది ఒక పెద్ద సైజులో ఉండే రథం ఆకారంలో ఉండేలా నిర్మించారు, అందువలనే దీన్ని లార్డ్స్ రథాలయం అని కూడా పిలుస్తారు. నెంబర్ టూ, ఈ ఆలయానికి కోణార్క్ సూర్య దేవాలయం అనే పేరు ఎలా వచ్చింది, ఈ ఆలయాన్ని సూర్యదేవునికి అంకితం చేస్తూ కట్టడం జరిగింది. కోణార్క్ అనే ఈ పదం అనేది రెండు పదాల కలయికతో ఏర్పడింది, అవే కోణం మరియు మందసము. కోణం అంటే మూల, మందసం అంటే సూర్యుడు. అంటే కోణార్క్ అనగా అర్థం సూర్యుని మూలలో. ఈ దేవాలయాన్ని సూర్యుడికి అనుకూలంగా ఉండే తరహాలో కట్టినందుకు కోణార్క్ సూర్య దేవాలయం అనే పేరును పెట్టడం జరిగింది. ఇక నెంబర్ త్రీ, ఈ సూర్య దేవాలయాన్ని ఎవరు ఎప్పుడు కట్టించారు, ఈ పురాతన సూర్య దేవాలయాన్ని క్రీస్తు శకం 1250లలో తూర్పు గంగా రాజవంశానికి చెందిన ప్రముఖ చక్రవర్తి నరసింహదేవ్ నిర్మించారు. ఈ ఆలయాన్ని 1200 మంది కార్మికులు కలిసి దాదాపుగా 12 సంవత్సరాలు కష్టపడగా, అంటే 1243 నుంచి 1255 వరకు కష్టపడగా ఈ అందమైన దేవాలయం పూర్తయింది. నెంబర్ ఫోర్, ఈ సూర్య దేవాలయం కట్టడం వెనుక ఉన్న కథ ఏంటి, చరిత్ర ఏమిటి. ఈ దేవాలయం కట్టడం వెనుక చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి, అవేంటో మీకు తెలుపుతాను. మొదటి కథ, 1200 నుంచి 1250 మధ్య సంవత్సరాల్లో అనగా 13వ శతాబ్దంలో భారతదేశంలోని చాలా ప్రాంతాలని ఆఫ్ఘనిన్ ముస్లిం పాలకులు యుద్ధాల్లో గెలిచి ఆక్రమించేశారు. ఈ శక్తివంతమైన ముస్లిం పాలకులతో ఏ భారతదేశ రాజులు సరిగ్గా పోటీ పడలేకపోయారు. ఇలా దాదాపుగా భారతదేశంలో చాలా ప్రాంతాలను ఆక్రమించేసిన ఈ ముస్లిం పాలకులు ఇక హిందూ సాంప్రదాయాలను నాశనం చేసేందుకు వరుసగా హిందూ దేవాలయాలను సైతం నాశనం చేస్తూ వచ్చారు. ఇలా అయితే ఈ ప్రాంతంలో అనగా ఒరిస్సాలో కూడా హిందూ సామ్రాజ్యం అనేది ముగిసిపోతుందని పసిగట్టిన అప్పటి ఈ ప్రాంతరాజు గంగా వంశ పాలకుడు నరసింహదేవుడు ముస్లిం పాలకులతో పోరాడేందుకు సాహసించాడు. వాళ్ళందరికీ ఒక పాఠం నేర్పాలని భావించి తెలివైన విధానాలతో ఆ ముస్లిం పాలకులపై దాడి చేశాడు. ఇలా ఈ విధంగా తుగన్ ఖాన్ అనే ముస్లిం పాలకునితో ఈ హిందూ రాజు యుద్ధాన్ని చేసి వారి ముస్లిం సైన్యాన్ని తెలివిగా చెదరగొట్టి విజయం సాధించాడు. ఇలా ఈ విధంగా ఎంతో కష్టమైన యుద్ధాన్ని జయించిన ఈ నరసింహదేవ రాజు ఆనందంలో తన ఇష్టదైవమైన సూర్యునికి అంకితం చేస్తూ ఒక దేవాలయాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు. అలా నిర్మించినది ఈ కోణార్క్ సూర్య దేవాలయం. ఇక ఈ దేవాలయం కట్టడం వెనుక ఉన్న మరో మతపరమైన పురాణ కథ ఏమిటంటే శ్రీకృష్ణుడు కొడుకైన సాంబుడు ఒకరోజు నీలరేవులో అభ్యంగ స్నానం చేస్తున్న కొందరు ఆడవాళ్ళను చూడటంతో శ్రీకృష్ణుడు కోపంతో అతని కొడుకును శపిస్తాడు. ఈ శాపం వలన సాంబుడు కుష్ఠరోగానికి గురవుతాడు. దాంతో సాంబుడు ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు ప్రస్తుతం కోణార్కుగా పిలువబడుతున్న మైత్రీవనంకి వచ్చి అక్కడ నది స్నానం చేస్తూ సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. ఇలా ఈ విధంగా 12 సంవత్సరాలు సూర్యదేవుని కోసం తపస్సు చేయగా చివరికి సూర్యదేవుడు ప్రత్యక్షమై సాంబుడిని ఆశీర్వదించగా అతని కుష్ఠరోగం పోతుంది. దాంతో సాంబుడు సూర్యదేవుడు తనకు చేసిన మేలుకు ఫలితంగా వారికి ఆలయాన్ని కట్టాలని నిర్ణయించుకుంటాడు. ఈ ఆలోచనతో ఉన్న సమయంలో ఒకరోజు సాంబుడు నదిలో స్నానం చేస్తుండగా అతనికి సూర్యదేవుని విగ్రహం దొరుకుతుంది. దాంతో వెంటనే ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఈ కోణార్క దేవాలయాన్ని కట్టించాడని పురాణాలు తెలుపుతున్నాయి.
అయితే ప్రస్తుతం ఆ విగ్రహం ఇప్పుడు కనిపించడం లేదు. ఆ విగ్రహం ఏమైంది అన్న విషయం ఇప్పటికీ రహస్యమే. సాంబుడు విషయంలో ఇలా తన వ్యాధి నయం కావడంతో చాలా మంది భక్తులు విశ్వాసంతో ఈ ఆలయానికి అప్పటి నుంచి వస్తున్నారు. ఇక నెంబర్ 5, ఈ ఆలయం నిర్మాణం ఎలా ఉంటుంది, ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతలు విశేషాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయాన్ని సూర్యగమనానికి అంటే సూర్య దిశలకు అనుగుణంగా ఉండేలా కట్టారు. ఈ ఆలయం అనేది రథం ఆకారంలో ఉంటుంది. ఈ రథానికి మొత్తం 12 జతల చక్రాలు ఉంటాయి. ఈ 12 జతల చక్రాలు కూడా సంవత్సరంలోని 12 నెలలని 12 రాసులని సూచిస్తాయి. అలాగే ఈ 12 జతల చక్రాలు అనేవి రోజులోని 24 గంటలను కూడా సూచిస్తాయి. ఈ ఆలయ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా టైం ఎంత అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ స్థానికులు చెప్పగలరు. ఇక ఈ రథాన్ని 7 గుర్రాలు లాగుతున్నట్లుగా శిల్పాలు కనిపిస్తాయి. ఈ 7 గుర్రాలు కూడా వారంలోని 7 రోజులుగా చిహ్నాలుగా పరిగణించారు. ఈ ఆలయం మొత్తాన్ని నల్ల గ్రానైట్ మరియు ఎర్ర ఇసుక రాయితో కట్టారు. ఇలా వీటితో నిర్మించిన ప్రపంచంలోని ఏకైక ఆలయం కూడా ఈ సూర్య దేవాలయమే. ఈ సూర్య దేవాలయంలో సూర్యదేవుని 3 విగ్రహాలు ఉంటాయి. ఇవి ఒకటి బాల్యం, మరొకటి యవ్వనం, మరొకటి వృద్ధాప్యాన్ని సూచిస్తాయి. వీటినే ఉదయించే సూర్యుడు, మధ్యాహ్న సూర్యుడు మరియు అస్తమించే సూర్యుడిగా కూడా పిలుస్తారు. ఇక ఆలయ ఆధార భాగంలో అంటే నేలకు 2 అడుగుల ఎత్తులో ఏనుగులు, కోతులు లాంటి వివిధ రకాల జంతువులు, పక్షుల శిల్పాలు అనేవి చెక్కబడి ఉన్నాయి. ఇవి పిల్లల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. వీటి పైభాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు, నాట్యం చేస్తున్న శిల్పాలు, కుస్తీ లాంటి యుద్ధ కళలను అభ్యసిస్తున్న శిల్పాలు వంటివి ఎన్నో కనబడతాయి. ఈ శిల్పాలలో ప్రత్యేకంగా ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన 128 రకాల భంగిమలు ఉంటాయి. అలాగే ఈ ఆలయ గోడలపై యవ్వనంలో ఉండే వారిని ఆకర్షిస్తూ కామసూత్ర భాష్యం చెప్పే భంగిమలు ఉంటాయి. ఇవి హైందవ సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ఈ శిల్పాలు తెలియజేస్తాయి. మరికొంత ముందుకు వెళ్తే దేవతామూర్తుల విగ్రహాలు కనబడతాయి. దేవాలయానికి పైన పద్మము, కలశము అనేవి ఆకర్షణీయంగా చెక్కబడి ఉన్నాయి. ఇక ఈ ఆలయం ఎంట్రెన్స్ లో అనగా ప్రధాన ద్వారం దగ్గర ఒక సింహం, ఏనుగు విగ్రహాలు అనేవి అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. ఈ సింహం ఏనుగుపై దాడి చేస్తూ ఉంటే ఆ ఏనుగేమో ఒక మనిషిని చంపుతున్నట్లుగా ఈ శిల్పాలు అర్థం వచ్చేలా కనిపిస్తాయి. ఇలా వీటిని చెక్కడం వెనుక కారణం ఆ సింహం బొమ్మ అనేది అహంకారానికి, పొగరికి నిదర్శనంగా, ఏనుగేమో ధనానికి ప్రతీకగా ఉన్నాయి. ఇక ఈ రెండూ ఉంటే మనిషికి పతనం మొదలైనట్లే అనే ఈ అర్థాన్ని చూసేవారికి తెలిపేలా ఈ శిల్పాలను ఆలయం ద్వారం వద్ద చెక్కారు. అలాగే 10 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తు ఉన్న గుర్రాల శిల్పాలనే కనిపిస్తాయి. ఇవి వీరత్వానికి, బలానికి ప్రతీకలుగా చెబుతారు. ఈ ఆలయంలో ఇలాంటి మరెన్నో గొప్ప విషయాలను తెలియజేసే శిల్పాలు ఉన్నప్పటికీ వీటిని వదిలేసి కొందరు ఈ ఆలయంలోని శృంగార భంగిమలను మాత్రమే చూస్తూ ఈ ఆలయాలు బూతుబొమ్మలకు నిలయాలు అన్నట్టు కొందరు విమర్శించడం వారి మూర్ఖత్వం అని ఇక్కడ వారు చెబుతున్నారు. ఈ ఆలయ ముఖద్వారంలో గోపురానికి ఉపయోగించిన రాళ్ళు అనేవి ఎంతో దృఢమైనవి, శక్తివంతమైనవి. అప్పట్లో ఈ రాళ్ల గొప్పతనాన్ని చూసిన బ్రిటిషర్లు ఈ రాళ్లను పరీక్షలు చేసేందుకు గాను కొన్నిటిని ఇంగ్లాండ్కి కూడా తీసుకుపోయారని చెబుతుంటారు. ఈ ఆలయాన్ని ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సందర్శించారు. ఆయన సందర్శించినప్పుడు ఆయన తన అనుభవాన్ని ఒక్క మాటలో స్పష్టం చేసేశారు. ఆ మాట ఏమిటంటే, ఇక్కడ శిల్పాల భాష మనిషి భాషను సైతం అధిగమించింది అని అన్నారు. ఇక నెంబర్ 6, ఈ ఆలయాన్ని ఎవరు ఎందుకని ధ్వంసం చేశారు. ఈ ఆలయం ధ్వంసం కథలోనికి వెళ్లే ముందు ఈ ఆలయంలో ఉన్న అత్యంత ప్రత్యేకత గురించి తెలుసుకోవాల్సిందే. ఈ ఆలయంలోనే అత్యంత అద్భుతమైనది ఆలయ గర్భగుడి. ఈ గర్భగుడి పైకప్పులో 52,000 కేజీల బరువైన అయస్కాంతాన్ని అమర్చారు. అలాగే దేవాలయంలోని మ్యాగ్నెటిక్ రాళ్లను కూడా ఒక క్రమ పద్ధతిలో ఒకదాని మీదుగా ఒకటి అమర్చారు. ఇలా ఎంతో జాగ్రత్తగా ఈ నిర్మాణాన్ని కట్టిన తర్వాత ఇనుముతో సూర్యదేవుడి విగ్రహాన్ని తయారు చేయించి ఈ విగ్రహాన్ని చివరికి గర్భగుడిలో పెట్టగా ఆ విగ్రహం ఈ అయస్కాంత ప్రభావం వలన నేలను తాకకుండా గాలిలోనే తేలుతూ స్థిరపడింది. ఇది చూసేందుకు ఎంతో అద్భుతంగా అప్పట్లో నిలిచింది. అలాగే ఈ సూర్యదేవుని విగ్రహం తలపైన ఒక వజ్రపు కిరీటాన్ని ఏర్పాటు చేశారు. దాంతో ఉదయం పూట వచ్చే సూర్యకిరణాలనేవి ఈ కిరీటంపై పడగా ఒక్కసారిగా ఆలయం అంతా ఎంతో అద్భుతంగా వెలుతురుతో మెరిసిపోయేది. ఇలా ఈ దేవాలయం అనేది ఎంతో అద్భుతంగా అప్పట్లో భారతదేశంలో పేరును తెచ్చుకుంది. సూర్యదేవుడి అనుగ్రహం వలన సాంబుడు తన శరీర రోగాల నుంచి విముక్తి పొందటం వలనే కట్టించిన ఈ ఆలయానికి ఎన్నో వందల మంది ప్రజలు, రోగాలతో బాధపడుతున్న వారందరూ సూర్యదేవుడి అనుగ్రహం కొరకు వచ్చేవారు. ఇలా ఈ విధంగా ఎంతో ప్రాముఖ్యతను సంచరించుకుంటున్న ఈ దేవాలయాన్ని 15వ శతాబ్దంలో ముస్లిం పాలకులు భారతదేశాన్ని ఆక్రమించాక వారి సైన్యం ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం తర్వాత కూడా ఈ ఆలయం కాస్త తట్టుకొని నిలబడిన సమయంలో పోర్చుగీసు వారు ఈ ఆలయం దగ్గరలో ఉన్న సముద్ర తీరాన వెళ్తుండగా వారి నౌకల్లోని దిక్సూచి ములులు అనేవి పనిచేయడం ఆగిపోయాయి. కారణం ఈ ఆలయం గోపురంలో ఉన్న 52,000 కేజీల అయస్కాంత ప్రభావం వలన.
ఇది గమనించిన పోర్చుగీస్ వారు ఈ ఆలయాన్ని మరింత ధ్వంసం చేసి ఆ అయస్కాంతాన్ని తీసుకెళ్లిపోయారని చరిత్ర తెలుపుతుంది. ఇలా ఎంతో అద్భుతమైన ఈ ఆలయం అనేది నేటికి పూర్తిగా దాని ప్రత్యేకతలను కోల్పోయి కొంతమేర మాత్రమే మిగిలి మన వరకు రావడం జరిగింది. భారతదేశంలోని దేవాలయాలన్నింటిలోనూ ఈ దేవాలయం ఎంతో ప్రఖ్యాతి చెందినది కావడంతో 1884వ సంవత్సరంలో యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదగా దీన్ని గుర్తించారు. అలాగే భారతదేశంలోని 7 వింతల్లో ఒకటిగా కూడా ఈ దేవాలయాన్ని చెబుతారు. ప్రస్తుతం మనం 10 రూపాయల నోటు మీద కనిపించే ఆ చక్రం అనేది ఈ ఆలయంలోని 12 జతల చక్రాల్లోనిదే. ఈ ఆలయం ఎంతగానో ధ్వంసం అయినప్పటికీ ఈ ఆలయంలో పాక్షికంగా దెబ్బతిని పడిపోయిన కొన్ని శిల్పాలను దగ్గరలోనే ఉన్న సూర్యదేవాలయ మ్యూజియంలో ప్రజలు చూసేందుకు భద్రపరిచారు. ఈ మ్యూజియం ని ఆర్కియోలాజికల్ మ్యూజియం అని పిలుస్తారు. ఈ మ్యూజియంలో ఈ ఆలయానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు, పత్రాలు, ఒడిశా పురాతన చిత్రాలను, వివిధ రకాల స్మారక చిహ్నాలు భద్రపరిచారు. ఈ మ్యూజియం ని 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పర్యాటకుల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు. ప్రతి శుక్రవారం సెలవు. ఈ మ్యూజియం ఎంట్రన్స్ టికెట్ కాస్ట్ కేవలం 5 రూపాయలు మాత్రమే. ఇక ఫైనల్ గా నెంబర్ 7, ఈ కోణార్క్ సూర్యదేవాలయంకి వెళ్లటం ఎలా? విమానం ద్వారా వెళ్లాలనుకుంటే ఒడిశాలోని భువనేశ్వర్ కి విమానాల్లో చేరుకుంటే అక్కడి నుంచి 64 కిలోమీటర్ల దూరం రోడ్డు ప్రయాణం చేయాలి. రైలు ద్వారా వెళ్లాలనుకుంటే ఒడిశాలోని పూరి నగరం వరకు రైల్లో చేరుకుని అక్కడి నుంచి 33 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేయాలి. అదే బస్సు ద్వారా అయితే పూరి నగరానికి లేదా భువనేశ్వర్ కి చేరుకుంటే అక్కడి నుంచి ఈ ఆలయానికి గవర్నమెంట్ బస్సులు అలాగే ప్రైవేట్ బస్సులు అనేవి ప్రతిరోజు నడుస్తూనే ఉంటాయి. ఇక ఈ ఆలయం టైమింగ్స్ వచ్చి 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరుస్తారు. సో ఇది ఫ్రెండ్స్ కోణార్క్ సూర్యదేవాలయానికి సంబంధించిన విషయాలు. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి తేబోతున్నాను. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలుగు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. అండ్ మీ అందరికి ఇష్టమైన మీ ఫేవరెట్ టెంపుల్ ఏమిటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.